పాపరావు గారు విద్యుత్ సమస్యకు మీరు కారణమంటే మీరే కారణమంటే ఇటు ఏపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం పరస్పర విమర్శలు చేసుకోవడం చూస్తూ వస్తున్నాం. నిజంగా అసలు కారణం ఎవరు? ఏపీ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో చెల్లినట్లు నాలుగో మూడో విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలు ఉండి కూడా అక్కడ బొగ్గు గురించిన జాగ్రత్త. ఇప్పుడు వైసీపీ ఒకటే ఆ తప్పు చేసిందని చెప్పటల్లా, ఇంతకుముందు ఐదేళ్లు బీజేపీ కాదు టీడీపీ అధికారంలో ఉంది, ఆ టీడీపీ అధికారంలో బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంది, ఇద్దరు కలిసే కదా ఐదేళ్లు పరిపాలించింది. అందుకని వాళ్ళిద్దరిది కూడా తప్పే మరి. అందుకని ఆ తప్పులంతా చేస్తాం మొదలు పెడితే వాళ్ళిద్దరు ఐదేళ్ల పాటు తప్పు, ఈ రెండేళ్ల రెండున్నరేళ్ల నుంచి వీళ్ళ నిర్లక్ష్యం అది. తర్వాత ఇంకోటి, ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు తప్పటానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ తన సమస్యలు తరకుండగా తన లోపాలు గురివింద కింద సామెతగా ఉంటుంది ఇట్లా అనుకుంటే. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి కోల్ ఇండియా లిమిటెడ్ అని ఏదైతే ఉందో అది దేశంలోనే ఉన్నటువంటి 136 థర్మల్ ప్రాజెక్టులకి బొగ్గు సరఫరా చేస్తుంది. వాటికి అది అది ఆ సరఫరా 50% మేరకు సగం అవసరాల మేరకు కోల్ ఇండియా సరఫరా చేస్తుంది. ఈ కోల్ ఇండియాలో గత 4 సంవత్సరాలుగా 2016 నుంచి ఉత్పత్తి పడిపోతుంది, దాని సరఫరా సామర్థ్యం పడిపోతుంది. కోల్ ఇండియాలో 4 సంవత్సరాల నుంచి బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పడిపోతుంది, బొగ్గది సరఫరా చేయలేకపోతుంది. 70 లక్షల నుంచి 1 కోటి టన్నుల దాకా షార్ట్ ఫాల్ వస్తుంది, ఎదుగుదల రాటల్లా కావాల్సినంత. మరి అట్లాంటిది 4 సంవత్సరాల నుంచి కనపడుతుంటే ఈ ప్రభుత్వం 2014 నుంచి 7 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారం ఉంది, వీళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా? 4 ఏళ్ల నుంచి షార్ట్ ఫాల్ కనపడుతుంది, మీరేమి చేయకుండా గ్రీన్ ఎనర్జీ కలలు కానీ బడ్జెట్లో గ్రీన్ ఎనర్జీ గురించి చెప్పి చేయండి మంచిదే, గ్రీన్ ఎనర్జీ గురించి నేను వద్దంటలా. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్తున్నా గ్రీన్ ఎనర్జీ గురించి చేయండి, కానీ ప్రస్తుతం దేని మీద అయితే బతుకుతున్నావో దాన్ని పూర్తిగా వదిలేసి గాల్లో సాగు చేయకండి. ఆ గ్రీన్ ఎనర్జీ గురించి కలలు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ధనాలు తస్తారు, మీరు గ్రీన్ ఎనర్జీ తెచ్చేలోపు ఇవన్నీ ఉంటాయి కొంతకాలం పాటు. అందుకని ఏంటంటే వీటిని కూడా పట్టించుకోండి అనేది నేను గతంలో కూడా చెప్పాను. అవి పట్టించుకోకుండా గ్రీన్ ఎనర్జీ కలలుగంట, కోల్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తి పడిపోతుంటే 4 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకోకుండా చూస్తా ఉన్న ఫలితం ఈరోజు జరుగుతుంది. రెండో చెబుతున్నానండి, ఇక్కడ చూడండి ఎట్లా ఉంటుందో. కొన్ని గనులు ఇదే సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గనులు ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలకి ఇచ్చేసింది, వాటికి ఇచ్చింది ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలకి గనులు ఇచ్చింది, ఏది బొగ్గు గనులు ఇచ్చింది. దాని నుంచి సుమారుగా 12 నుంచి 14 లక్షల టన్నుల దాకా బొగ్గు ఉత్పత్తి అవుతుందని అంచనా. కానీ ప్రైవేట్ బుద్ధి ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే, ప్రభుత్వం రేపు పొద్దున ప్రైవేట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్తున్నారు విద్యుత్ని, వాళ్ళ బుద్ధి ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే ఈ బొగ్గు గనులు తీసుకొని కేంద్రం నుంచి అవి అట్లా పక్కన పెట్టి దానికంటే విదేశాల్లో బొగ్గు చౌకగా దొరుకుతుందని చెప్పి విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుని ఇక్కడ బొగ్గు గనులను డెవలప్ చేయాలి వాళ్ళు. దాంతో ఆ బొగ్గు గనులు డెవలప్ అవ్వకుండా అయిపోయి 12 నుంచి 14 లక్షల టన్నులు అక్కడ ఉత్పత్తి చేయకుండా అయిపోయింది. అక్కడ బుద్ధది చౌకగా దిగుమతి చేస్తూ అంటే ప్రైవేటు వ్యాపారస్తులు లాభాల గురించి ఆలోచిస్తున్నాడు. ఇట్లాంటి సందర్భంలో మీరు ఇంకా ప్రైవేటీకరణ గురించి ఆలోచిస్తున్నారు. సంక్షోభం నడుస్తున్న కాలంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే విద్యుత్ చట్టాన్ని తీసి చెత్తబుట్టలో పారేయాలి, పారేయకపోతే ముందు కాలంలో ఇదే కష్టాలు మళ్ళీ ముందు కాలంలో కూడా వస్తాయి. విద్యుత్ చట్టం కనుక మీరు తెచ్చారంటే డబ్బులు ఉన్న వాడికే కరెంట్ వస్తుంది, డబ్బులు లేనివాడికి కరెంట్ రాదు. ఇవాళ ఒకటే ఉదాహరణ చెబుతున్నా, కేంద్ర ప్రభుత్వం ఒక వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకి డిస్కాములకు, ఏమనంటే డిస్కాములు మేము ఇచ్చిన విద్యుత్ శక్తిని డిస్కాములు ఎలక్ట్రిసిటీ ఎనర్జీ ఎక్స్చేంజ్ లో అమ్ముకుంటున్నాయి, ఎవరికి సరఫరా చేయాలో వాళ్ళకి సరఫరా చేయకుండా రేట్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంది, ఈరోజు విద్యుత్ రేట్ ఎక్కువ ఉంది కదా, అందుకని ఒక రకంగా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నట్టు అమ్ముకుంటున్నాయని చెప్పింది. ఇది జరిగేది. రేపు పొద్దున ప్రైవేటీకరణ జరిగితే డబ్బులు ఉన్న వాడికి కరెంటు, కట్టగలిగిన వాడికి డబ్బులు కరెంటు. ఒకసారి విషయం పక్కన పెడితే అసలు నిజంగా బొగ్గు సమస్య దీనికి కారణం అనుకుంటే జల విద్యుత్ చేసుకోవచ్చు కదా, అదెందుకు సాధ్యపడలేదు అనుకోవాలి. అంటే అకస్మాత్తుగా అవ్వదు కదా సార్, దానికి కావాల్సిన కష్టం. ఇప్పుడు 66% ఇప్పుడు దాకా థర్మల్ పవర్ మీద ఆధారపడి నడుస్తున్నాం, అకస్మాత్తుగా రాత్రికి రాత్రి మారదు కదా, ఇది కొద్ది రోజుల నుంచి వచ్చిన సమస్య, దానికి కారణాలు చాలా ఉన్నాయి. 7 ఏళ్ల నుంచి కంటిన్యూ అవుతుంది మీరు చెప్తున్నారు కదా, 5 ఏళ్లుగా టీడీపీ బీజేపీ సర్కార్ హయాంలో జరిగింది, తర్వాత 2.5 ఏళ్లు కూడా వైసీపీ సరిగ్గా పట్టించుకోలేదు, నిర్లక్ష్యంగా ఉందని. సో ఈ 4 సమస్య ఉన్నప్పుడు మరి ముందు జాగ్రత్తగా భవిష్యత్తు కోసం ఆలోచించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. తీసుకోలేదనే కదా నేను చెప్తుంది, అదే వాళ్ళు తీసుకోలేదు. అందరి అలక్ష్యం ఉంది, ఇప్పుడు ఎవరెవరు చెప్తా కానీ అందరి అలక్ష్యం ఉంది. అందరూ ఆ మాటకు వస్తే వైసీపీతో తప్పు తప్పు, ఈ 2.5 ఏళ్ల నుంచి వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వచ్చి ఏదో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ తప్పు ఉంది లేదని అంటల్లా, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదో కొంత వాళ్ళు విద్యుత్ యూనిట్ రేటు తగ్గుద్ది దానివల్ల పరిశ్రమలు తక్కువ రేటుకి వచ్చి ఏ చేసుకుంటా ఆ పనుల్లో వాళ్ళు ఇట్లా వస్తున్న ఊహించారు. కాకపోతే ఏంటంటే తప్పు ఉంది,
మీరు పర్సంటేజ్ లెక్కేయండి, ఐదేళ్ళు ఉన్న చంద్రబాబు తప్ప ఎంత, రెండున్నర ఏళ్ళు ఉన్న వైసీపీ తప్ప ఎంత, ఐదేళ్ళు ఉన్న చంద్రబాబు గవర్నమెంట్ లో బీజేపీ కూడా ఉంది, అసలు కేంద్రంలో వెళ్తా ప్రభుత్వం అసలు బీజేపీ ఇప్పుడు నాలుగేళ్ల నుంచి కోల్ ఇండియాలో ఉత్పత్తి పడిపోతుంది, తప్పులు ఎవరికి కనపడుతుంది కదా. రైట్ వివేక్ గారు, పవర్ ప్లాంట్లు చూసుకుంటే తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ ఉన్నాయి, మరి ఎందుకు ఇంత విద్యుత్ ఇవ్వలేని పరిస్థితికి వచ్చేసింది అనుకోవాలి ఏపీ? ఇందాక మీకు నేను చెప్పినట్టు ఓపెనింగ్ రిమార్క్స్ లో మన దగ్గర అవకాశం ఉంది మూడు థర్మల్ పవర్ ప్లాంట్లు, అది కూడా చాలా పెద్ద ఎత్తున పవర్ జనరేట్ చేసే ప్లాంట్స్ ఉన్నప్పటికీ మనము గవర్నమెంట్ దాన్ని ముందు చూపుతో తీసుకోలేదని సాక్షాత్ మన వైసీపీ ప్రతినిధి గారు అన్నారు. ఎందుకు ముందు చూపుతారంటే మనకు మన రాష్ట్రంలో మందు మీద మందు చూపు మీద ఎక్కువ శ్రద్ధ ఉంది కాబట్టి విద్యుత్ మీద ముందు చూపు మందు మీద ఎక్కువ శ్రద్ధ ఉంది కాబట్టి దీని మీద ఆటోమేటిక్ గా శ్రద్ధ లేదనేది నా అభిప్రాయం. సో మన దగ్గర ఏదైతే ఫోన్ సంబంధించి వివేక్ గారు మీ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, ఒకసారి చెక్ చేయండి వాయిస్. వినపడుతుందా? యా ఓకే మాట్లాడండి. సో మన రాష్ట్రంలో మందు చూపు మీద ఎక్కువ ఉంది కానీ శ్రద్ధ ముందు చూపు విద్యుత్ మీద లేదు. సో ఆ కోణంలో చూసుకుంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ విషయంలో మన రాష్ట్రంలో మూడు పెద్ద అతిపెద్ద థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నప్పటికీ వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో దాన్ని స్ట్రెంగ్థన్ చేసుకునే విషయంలో మనము చాలా తప్పులు చేసాం గత ప్రభుత్వం. కానీ దాని స్ట్రెంగ్ వాయిస్ ఎక్కువ వస్తుంది వివేక్ గారు, మీ వాయిస్ నాయిస్ ఎక్కువ వస్తుంది ఒకసారి. రైట్ ఒకసారి చెక్ చేయండి, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మాల్కొండే గారు సార్, రైట్ చెప్పండి, ఇందాక ఇది మాట్లాడదాం చెప్పండి. పాపారావు గారు చెప్పినటువంటి విషయాలు మనం పరిశీలిస్తే, అంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పెద్ద దొంగ అయిపోయారు, రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేశారు, పెద్ద మాయ ప్రభుత్వం నడిపారు, ఆయనకి 23 సీట్లు కూర్చోబెట్టేశారు ప్రజలు. కానీ 2.5 సంవత్సరంలో మేము అధికారంలోకి వస్తే అవినీతి పనులు జైలు పెడతాం, చంద్రబాబు నాయుడు గారిని చర్యలు తీసుకుంటాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ జిల్లాల వారీగా తెలుగుదేశం వాటిలో కాంట్రాక్ట్ ఒప్పందాలు చేసుకుని బీజేపీని విమర్శించడం కోసం టీడీపీ వైసీపీ కలిసి పనిచేస్తుంది. మరి సలహాలన్నీ పాపారావు గారు ఇస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఆ విధంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి విషయాలు ఇప్పుడు పాపారావు గారు చెప్తూ కేంద్రము నరేంద్ర మోడీ గారు టీడీపీ కలిసి పనిచేసింది గతంలో ఆ ఒప్పందాలు వీళ్ళకి భాగమని చెప్పి, మేము తెలుగుదేశంతో ఒప్పందంలో ఉన్నటువంటి సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే రోడ్డు ఎక్కి తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకంగా మేము మాట్లాడాం. అటువంటి విషయాల మీద మేము చాలా స్పష్టంగా తెలుగుదేశం యొక్క అవినీతి ప్రభుత్వం మీద కూడా మేము ప్రశ్నించాం. ఇవాళ మేము ఏం చెప్తున్నాం అంటే, ఇందాక పాపారావు గారు ఒక పక్క చెప్తున్నారు విమర్శలు ఎవరికి చేయొద్దు, మనం సమస్యల వైపు మాట్లాడాలని అంటూనే ప్రధానమంత్రి గారిని కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ చట్టాలు రద్దు చేయాలని, చట్టాలు లేకపోతే ఇంకా పాపారావు గారికి అడ్డులు లేవు, ఏమైనా మాట్లాడతారు. ఈ చట్టాల్లో లోపాలు ఉంటే చెప్పండి, పరిష్కరించుకుందాం. అంతేగాని మాల్కొండే గారు ఒక నిమిషం ఆన్సర్ ఇవ్వండి, మాల్కొండే గారు ఒక నిమిషం మీరు చెప్పిన దానికి ఆయన రియాక్ట్ అవుతుంది, మళ్ళీ మాట్లాడదు మాట్లాడండి పాపారావు గారు. నేను చెబుతుంది విద్యుత్ చట్టం రద్దు చేయమని, అంతేగాని అన్ని చట్టాలు ఉన్న భూమి మీద ఉన్న చట్టాలు దేశంలో అన్ని చట్టాలు అని కాదు, విద్యుత్ చట్టం అంటున్నారు చెప్పండి. ఆ చట్టాలు ఇప్పుడు విద్యుత్ చట్టంలో విద్యుత్ భారతదేశానికి ప్రధానమంత్రి గారు అన్ని మీరు చెప్పిన 5 రాష్ట్రాల్లో గోల పెడుతుంటే ఎవరు బాధపడొద్దు, ఎవరు గోల పెట్టద్దు, రాజకీయ విమర్శలు చేయొద్దు, మీకు కావాల్సినంత విద్యుత్ మేము అందిస్తాం, విద్యుత్ కోటలు పెట్టొద్దని స్వతంత్రం వచ్చాక ఏ ప్రభుత్వమైనా అన్ని రాష్ట్రాలకు ఎక్కడైనా హామీ ఇచ్చారా, అంత భరోసా ఇచ్చారా, ఓపెన్ గా మాట్లాడుతున్నారు. రాజకీయ కోణంలో చూస్తున్న ఈ రాష్ట్రాలు రాజకీయ సంక్షోభంలో ఉండిపోయి ముందు చూపు లేనటువంటి నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఈ మన పెద్దలు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ యొక్క 10 నెలల 11 నెలల్లో వచ్చే ఇబ్బందులు ప్రజలకు విమర్శలకు గురవుతామని భయపడి ఈ విమర్శలను తప్పించుకోవడం కోసం కేంద్రం మీద నెట్టడం కోసం రాజకీయాల్లో ముడిపెట్టి వెళ్తున్నారు. అంటే మాల్కొండే గారు ఇప్పుడు రాష్ట్రంలో బొగ్గు నిల్వలు లేవు, బొగ్గు కావాల్సింది ప్రధానికి లేఖ రాస్తారని మీరు కూడా అంటున్నారు. సో ఇటువంటి అప్పుడు మరి కేంద్ర సపోర్ట్ ఎలా ఉందనుకోవాలి? ఎందుకు ఇంకా ఈ విద్యుత్ కోతలు సంక్షోభాలు ఎందుకు వచ్చినాయి అనుకోవాలి? నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను సార్, విద్యుత్ సంక్షోభం అనేది లేదు అనేది 100%, కానీ కొద్దిగా ఉండండి అని మన ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు కూడా ముందు చూపు లేని కారణంగానే వచ్చింది ఇది. ముందు చూపు అంటే నవరత్నాల కోసం ప్రతి నెల
తాడేపల్లిలో కూర్చొని రివ్యూ చేస్తున్నారు, కలెక్టర్ల మీద ఒత్తిడి చేస్తున్నారు, మంత్రుల మీద ఒత్తిడి చేస్తున్నారు. మరి విద్యుత్ రంగం కనిపించలేదా అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో ఇండస్ట్రీ కనిపించలేదా? మనం కరోనాలో ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 2018లో ఎంత వాడాము, ఇప్పుడెంత ఉత్పత్తి అవుతుంది, ఇప్పుడెంత వాడకం ఉంది. మీరు నష్టాన్ని ప్రతి నెలకి రివ్యూ చేసి బిల్లులో కలుపుతున్నారు కదా. ఈ ప్రభుత్వం మీకు ముందు చూపండి, ఇవన్నీ గుర్తుండేవి కదా. ఇవన్నీ లేకోకుండా అంటే మనము మన యొక్క సమస్యలు, మన యొక్క తప్పుల్ని మనం ప్రజలు గుర్తించే సమయంలో ఈ తప్పులు మాయి కాదు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు రాజకీయం ఒక విచిత్రంగా ఉంటుంది. తెలుగుదేశం వైసీపీ ఇద్దరు కూడా కొన్ని సందర్భాల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నారు, అది మేము ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాం. కానీ అక్కడ మద్దతు ఇచ్చినటువంటి ఆ బిల్లులు పాస్ అయినటువంటి బిల్లులకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చి రోడ్డెక్కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటారు. ఇది ఒక విచిత్రమైనటువంటి రాజకీయ వ్యవస్థలో ఉంది ఆంధ్రప్రదేశ్. నేను ఏం చెప్తున్నానంటే ప్రజలకి వాస్తవాలు చెప్తాం. చట్టాల్లో తప్పులుంటే తప్పనిసరిగా మనం పరిశీలిద్దాం, డిస్కస్ చేద్దాం. చట్టాలు లేకపోతే ప్రభుత్వం నడదు, చట్టాల్లో లోపాలు ఉంటే మాట్లాడుకుందాం. ఆ విధంగా ప్రజలకు కావాల్సినటువంటి భరోసా ఇద్దాం. రాజకీయ అంశాలను చర్చలో పెట్టి రాజకీయాలు చుట్టూ తిప్పి ప్రజల్ని రాజకీయ సుడిగుండంలో తోసేసి నాకు ఓట్లు కావాలి, మీరు ఏమైపోయినా నాకు పర్వాలేదు అనేటటువంటి రాజకీయం భారతీయ జనతా పార్టీ చేయదు అనేటటువంటి పాపరాజు గారు స్పష్టంగా చెప్తున్నాను.